మన సోదరులు ఆ గొర్రెలు వేసుకొని ఆ గొర్రెలు దచ్చే మాంసంతో మొత్తం విదేశాలకు ఎగుమతి చేసి ఒక్కొక్కని కోటీశ్వరులు చేశారంట. ఎంతమంది కోటీశ్వరులు అయింది ఇక్కడ? ఇక్కడ గొర్రెలు తీసుకోవడం కోటీశ్వరులు అయినా కనీసం లక్షాధికారి అయినరా? మరి ఈరోజు ఎవరైతే కోటీశ్వరుడు గొర్రెల పేరు చెప్పి కోట్లు కొల్ల కొట్టి ఆ కోట్లు జేబులు నింపుకొని కలవకుండా కుటుంబం కోటీశ్వరులు అయిండు. బర్ల పేరు చెప్పి చాపల పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకానికి పేరు మార్చుకొని కులాల పేరు మీద మన మనం విడదీసుకుంటూ ఒకరికొకరికి కొట్లాటలు పెట్టుకుంటూ మన లోపల మనని విభజించు పాలించేటటువంటి ఒక రాజకీయ కుట్ర ఈరోజు కేసీఆర్ చేస్తున్నాడు. అన్నలారా తమ్ములారా మిమ్మల్ని అందరూ నేను వేడుకుంటా ఉన్నా. ఈరోజు ప్రాణ అయితే చేవెళ్ళ ఈ ప్రాంతానికి లేకుండా పోయి తీవ్ర అన్యాయం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఇప్పటిదాకా రాకుండా పోయింది. ఆయన చేసే పాలమూరు రంగారెడ్డి ఈరోజు ఎప్పటికి కూడా నీళ్లు రావు ఇక్కడికి. పాలమూరు రంగారెడ్డి రెండు దశలుగా తీసుకుంటే తప్ప ఈ ప్రాంతానికి నీళ్లు రావు. జురాల ప్రాజెక్టు దగ్గర నుంచి నీళ్లు తీసుకొని అక్కడి నుంచి ఈ ప్రాంతానికి మళ్లిస్తే తప్ప మనకు నీళ్లు రావు. కాబట్టి మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నా, ఈ ప్రాంతం సత్యశామలం కావాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి రావాల్సిందే, ఈ ప్రాంతాన్ని సత్యశామలం చేయాల్సిందే. ఆ శక్తి కేవలం మాకే ఉంది, బీజేపీ పార్టీకే ఉందని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ప్రజా సంగ్రామ యాత్ర. కేసీఆర్ గారు ఏమన్నా, కేటీఆర్ గారు ఏమన్నా, ఆయన కొడుకు డిఫెక్టో సీఎం, ఆయన ఫామ్ హౌస్ ఉంటాడు, ఈయన బుర్రగా బండ్లు వేసుకొని తిరుగుతుంటాడు. ఆయన మొత్తం రాష్ట్రం మొత్తం పోతే ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి ప్రోటోకాల్, వేరే మంత్రులకు ఎవరికైనా ఇస్తారా ప్రోటోకాల్? అది ఓన్లీ ముఖ్యమంత్రి కొడుకే. ఆయన ఏడవైనా ఒకటే డైలాగు ఇన్ని కోట్లు అన్ని కోట్లు శిలాఫలకాలు ఎలిసిపోయాయి, కానీ పైసా రూపాయలు లేదు ఆడక్కడ కూడా. ఆయన మొన్న ఏమంటున్నాడు మా యాత్ర గురించి, బండి సంజయ్ గారి యాత్ర గురించి ఏమంటున్నారు? బండి సంజయ్ యాత్ర అంట తెలంగాణ మొత్తంలో ఏమేమి ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఎట్లా కొల్ల కొట్టాలనో చూడని ఇంకా యాత్ర చేస్తున్నాడంట. అయ్యా కొడుకులు తెలంగాణ పేరు చెప్పుకొని ఉద్యమం పేరు చెప్పుకొని ఒక్కొక్కరిని పిలిపి ఆంధ్రోళ్ళని పిలిపించి హాస్పిటల్ని పిలిపించి సినిమా వాళ్ళని పిలిపించి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిపించి తెలంగాణ ఉద్యమం పేరిట కోట్లు కోట్లు దండుకొని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏ విధంగా మోసం చేసి తెలంగాణ ప్రజల అర్థగోళగా గూగుల్ ఆయన గూగుల్ చేస్తాడు. అన్ని గూగుల్ పాఠాభిలో కూర్చొని గూగుల్ అని చూస్తాడు కేసీఆర్. మన కేసీఆర్ ఏం చూస్తాడు? గూగుల్లో చూస్తాడు. అని ఆ గూగుల్లో చూసి ఎక్కడ ఏముందో ఆయన గూగుల్లో చూస్తాడు. చూసి మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా పాదయాత్ర ఆడింత ఈడింత నడిచిండు. ఆడో 20కి రాత్రి వండుకుంటాడు, పొద్దున 12 గంటలకు లేస్తాడు. రాత్రి ఎవరు పలకరించలే, పొద్దున ఎవరు పలకరించలే, 12 గంటలకు లేస్తే అప్పుడుగా చికెన్ వికెన్ మంచిగా అందైనాక మంచిగా తిని బయలుదేరి మళ్ళీ సాయంత్రం ఒక కొన్ని కిలోమీటర్లు నడిచింది లేదా మళ్ళా రాత్రి మళ్ళా టైంకి మళ్ళీ అన్ని కావాలి, మళ్ళీ పడుకున్నారే పొద్దున లేవాలి మన 12 గంటలకు. ఆయన చేసిన యాత్ర ఎన్ని రోజుల యాత్ర చూస్తామా? ఇట్లా ప్రాణం పోతున్న ఫోటోలు పెడతారు, ఆ ఫోటోలు చూస్తే అయ్యా ఉస్మానియా యూనివర్సిటీ పిల్లల రాళ్ళ దెబ్బలకు భయపడి ఆ పోజు పెట్టింది ఆయన. ఆ రోజు నిమ్స్ హాస్పిటల్ ఆ పోజు పెట్టింది. బిడ్డ నువ్వుగానా ఉరవించుకున్నామంటే నీ సంగతి చూస్తామంటే బలం అనుకున్నాడు పోయి. ఆయన ఏ దొంగ నిరాహార దీక్ష చేసిండు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడేటటువంటి పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి పార్టీ. నరేంద్ర మోడీ గారు దేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని ప్రజల ముందు పోతా ఉంది. ఆ ఇచ్చిన హామీలను అన్నిటి ప్రజల ముందు తీసుకుపోయి నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి అన్ని పథకాల గురించి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి చెప్పాలని లక్ష్యంతోనే ఈరోజు బండి సంజయ్ గారు యాత్ర చేస్తున్నారు. బిడ్డ నీలాగా తెలంగాణ వస్తే ఇట్లా దోచుకుందాం అట్లా దోచుకుందామని దోచుకొని ఇంకే ఈ తల్లి కొడుకులు పచ్చ కామెల రోగికి దేశం అంతా పచ్చ కనిపిస్తుందంట. నీకు పచ్చ కామెలు ఉన్నాయి, దోపిడీ మీకున్నటువంటి వాళ్ళకున్నటువంటిది ఏంటి దోపిడీ అనేది? వా కుటుంబానికి ఉన్నటువంటి అలవాటు అది. కాబట్టే అందరూ అదే రకమైనటువంటి దోపిడీ దాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈరోజు ప్రజల యొక్క శ్రేయస్సు ప్రజల అభివృద్ధి ప్రతి ఒక్కరి అభివృద్ధి లక్ష్యంగా ముందు పోయేటటువంటి పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల మధ్య తీసుకెళ్లి ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ రైతులు ఏం కష్టాలు పడుతున్నారు, మన వానలకు పెద్ద ఎత్తున నష్టాలు జరిగినాయి, ఏ ఒక్క చోట కూడా రైతు నష్టపరిహారాన్ని ఇప్పటిదాకా ప్రభుత్వం అంచనాలు వేయలేదు, రైతులకు అందించలేదు. ఈరోజు తీవ్రంగా నష్టమైనటువంటి రైతులు గొడవలాడుతుంటే పట్టించిన దిక్కు లేదు. ఈరోజు రైతు బంధు అనేటటువంటి పేరుతో రైతులని మోసం చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క
రైతును కేవలం రైతు బంధంగాటువంటి పథకంలో బందీలు చేసి ఈరోజు రైతులను పూర్తిగా ఈరోజు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వానికి ఎండగట్టేటటువంటి లక్ష్యంతోనే బండి సంజయ్ గారి యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు ముందు కదులుతా ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అక్కల కష్టాలు, అన్నల కష్టాలు, పిల్లల కష్టాలు, తమ్ముల కష్టాలు, రైతన్నల కష్టాలు, ఒక్కొక్కరి కష్టాన్ని అడుక్కుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ముందుకు నడుస్తా ఉంది బీజేపీ పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర బండి సంజయ్ యాత్ర అని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ ప్రారంభమైంది యాత్ర? భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ప్రారంభమైనటువంటి యాత్రకు పూజకు ముందు పెద్ద వాన పడ్డది. పడదా? పూజ అయితే అంతసేపు వాన లేదు, మీటింగ్ అయితే అంతసేపు వాన లేదు. ఇప్పుడు వర్షదో వాన, అప్పుడు వర్షదో అని చూసినాం, కానీ మనం మీటింగ్ అయ్యేదాకా వాన ఆగింది. మీటింగ్ అయ్యి ఎప్పుడైతే కిందికి దిగి వచ్చి నడక ప్రారంభం చేసిండో వాన దంచిన దంచింది. అంటే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం, ఆ అమ్మవారి ఆశీర్వాదం పాదయాత్రకు నిండుగా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి అదే గొప్ప శుభ సూచకం అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఆ యాత్ర ప్రారంభమే గొప్ప శుభ సూచకం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ఇప్పుడు వచ్చినటువంటి యాత్రకు వచ్చినటువంటి సోదరులారా, అందరు పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యాత్రలో పాల్గొంటూ యాత్రను విజయవంతం చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యాత్ర చివరి వరకు కూడా ఈ యాత్రను ఇదే ఉత్సాహంతో అడుగడుగునా ఇసుకేస్తే రాలకుండా, అడుగడుగునా మనిషికి మనిషికి తగులకు అంటే సాగ లేకుండా సాగుతున్నటువంటి యాత్ర ఇదే విజయవంతంగా ఎంతో గొప్పగా ముందుకు సాగుతుందని చెప్పి విశ్వసిస్తూ మరి యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.